నిన్న నల్లగొండలో జరిగిన సభలో ప్రవీణ్ గారు మాట్లాడిన దాని గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఏంటంటే నల్లగొండ అనేది చాలా చైతన్యవంతమైన జిల్లా, అందరికీ తెలుసు. అట్లాంటి చైతన్యవంత జిల్లాలో 12 సీట్లలో 11 సీట్లు గెలిచినవి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. ఈరోజు మీరు ఏ మీటింగులు పెట్టినా ఎన్ని మాట్లాడినా ఈరోజు ఒక్కటే, ఇందాక కిషోర్ గారు చెప్పింది అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలు పెడితే మోడీ గారి వరకు దేశం మొత్తానికి ఒక్కడే నాయకుడు కనపడతాడు ఇక్కడ, ఎవరు? కేసీఆర్ గారు. లేచిన దగ్గర నుంచి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారిని అంటే మేమేమైనా ఫేమ్ అయితే ఉన్న తప్ప సొంత ఎజెండా అనేది లేదు. ఈరోజు ఎవరైనా నాయకుడని ఎదగాలంటే, నాయకత్వం గుర్తించాలంటే నువ్వు నిజంగా గొప్పోడు అని చూపించే మాటలు మాట్లాడాలి. కానీ ఎంతసేపటి కేసీఆర్ని దిడితేనో, కేటీఆర్ని దిడితేనో, టీఆర్ఎస్ని దిడితేనో మేము లీడర్ అవుతామని ఒక చిన్న ఆలోచన ఎంత అంటే మీ స్థాయికి తగ్గది కాదు. అట్లా చేయటం వల్ల మీ ప్రభావం కోల్పోతామన్నారు. ఈరోజు ప్రజలలో ఎంత గొప్పగా, ఇంకా మీరు చేసే ప్రజా పనుల వల్ల అంటే మీరు మాట్లాడే మాటల వల్ల ఈరోజు ప్రజలంతా అసహనానికి గురవుతా ఉన్నారు. కేసీఆర్ గారి మీద ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నువ్వు ఒక లీడర్ ఎదగాలంటే అంటే నువ్వు కేసీఆర్ గారు అంటే గొప్పగా ఆలోచించాలి. అప్పుడు నిజంగా ఈయన గొప్పోడు, ఈయన నిజంగా ఒక నాయకుడు, ఆ నాయకత్వం ఉన్నది అని తెలుసుకున్నప్పుడు నిజంగా జనం నిన్ను అనుసరిస్తారు. అంతేగాని ఒకళ్ళకి మించి ఒకళ్ళు, భాష లేదు, ఏ భాష పడితే ఆ భాష ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు కూడా నాయకుడు అనుకోరు. ఇంకొకటి, ఈ బీజేపీ స్టేట్స్, బీఎస్పీ స్టేట్స్, ఇంతకుముందు బీఎస్పీ పరిపాలించింది ఉత్తరప్రదేశ్ని, అచ్చం బహుజనులు అని చెప్పినారు. ఏ రోజన్నా కేసీఆర్ గారు పెట్టిన పథకాలలో ఒక్క పథకం అన్నా మీరు పెట్టగలిగినరా, ఆలోచించగలిగినరా? కళ్యాణ లక్ష్మి అనేది ఈరోజు మన అక్కా చెల్లెళ్ళకి, మన పిల్లలకి ఎంత తోడ్పడుతుంది. ఈరోజు కేసీఆర్ కిట్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది. ఒక్కటని కాదు, ఏ పథకమైనా మీ స్టేట్లలో పెట్టగలిగిరా. మీకు బీ టీం అయినా బీజేపీ మీ ఏ టీం ఏమో, ఆ బీజేపీ అన్న ఎడన చేయగలిగిందా ఈ పాత్రలు? ఒక్కటో ఆరో తీసుకుంటే అధికారంలోకి వస్తాం. ఇవాళ వందల పథకాలు, పొద్దున్న నుంచి సాయంత్రం చదివిన తరగనే పథకాలు. ఈరోజు మీకు ఎప్పుడైతే కేసీఆర్ గారు దళిత బంధు అని అనౌన్స్ చేసిండో ఒక్కొక్కరికి భయాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే రైతు బంధు అన్నప్పుడు ఈయన ఇస్తాడు అనుకుర్రు, విజయవంతంగా వస్తూనే ఉన్నాయి రైతు బంధులు. ఒక్కొక్కసారి మెసేజ్లు చూస్తే క్లిక్ క్లిక్ అని పడుతూనే ఉన్నాయి. అర్ధ గంటలో మెసేజ్లు వెళ్ళిపోతా ఉన్నాయి, డబ్బులు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఏదైనా మాట అంటే కథం అయిపోతాం, ఆయన అన్నాడంటే అయిపోతుంది ఆ పని, మా మూలాలు కదిలిపోతాయి అన్న ఉద్దేశంతో ఈరోజు కొత్త ప్రోపగాండా మొదలు పెట్టినరు. మీరు నిజంగానే ఏస్ తెలివి కళ్ళులే, మీరు 1000 కోట్లు ఇస్తున్నారు అంటే దీనివల్ల ఉపయోగం ఏంది అంటే మీరు వ్యతిరేకించిందని క్లియర్గా చెప్పండి. లేదు, మీరు నిజంగా మేధావులు అయితే మామూలుగా మీ స్థాయిలో ఆలోచించి ఎట్ట ఆలోచించాలంటే, మనం కేసీఆర్ గారు మన పిల్లలకు 10 లక్షలు ఇస్తుండ్రు, ఆ ఇచ్చే 10 లక్షల్ని ఎట్లా ఉపయోగించేటట్టు చేయాల, లేదా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకునేటట్టు చేయాలి, మీకున్న ఆర్గనైజేషన్ తోటి వాళ్ళని మోటివేట్ ఎట్ట చేయాలి, మోటివేట్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఎట్ట చేయాలా, వాళ్ళ బతుకులు బాగు చేసుకుంటే ఎట్ట చేయాలని ఆలోచించాలి. ఈ దేశం మొత్తం మీద ఏ నాయకుడైనా గ్రౌండ్ నుంచి అమెరికాకు పంపడానికి పిల్లల్ని పంపిన ఆలోచించిన నాయకుడు ఉన్నాడా ఇప్పటిదాకా? కేసీఆర్ గారు ఆలోచించారు. ఒక్కటే మతం, ఒక్కటే కులం, అది తెలంగాణ కులం, తెలంగాణ మతం. నా తెలంగాణ పిల్లలు, నా తెలంగాణ మనుషులు బాగుంటారు అనుకుంటే ఎంత దూరమైన పోతారు కేసీఆర్ గారు? కల్నల్ సంతోష్ బాబు లాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు ఈ దేశంలో. ఇక్కడ కల్నల్ సంతోష్ బాబు తెలంగాణ బిడ్డ అని చనిపోతే సంతోష్ బాబుని దేశం మొత్తం గుర్తించినట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే తెలంగాణ బిడ్డ కాబట్టి. ఈరోజు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, మీలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కేసీఆర్ గారి పలుకుబడి రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే వాటి వల్లనే రోజు రోజుకి ప్రతి మాట కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఎంత చేస్తారు ఇంకా అనేది కంపల్సరీ అవుతుంది. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మీరు పెట్టిన, మీరు చూసిన ఇంతమంది స్కూల్లో ఉన్నారు, మీరు ఆ స్కూల్ నేను ఇంటర్వ్యూ చూసిన ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ, దాంట్లో ఏమని చెప్పిండు, ఒక ఆయన అడిగిండు, అయ్యా మీరు ఇప్పుడు ఎవరెస్ట్ పంపించారు కదా, దానికి మీరు సొంత డబ్బులు పెట్టినరా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చిరా అన్నారు. అంటే లేదు లేదు, మొత్తం గవర్నమెంట్ డబ్బులే అన్నాడు. అంటే గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చినాడు, మీ డబ్బులే నా డబ్బులే, కానీ గవర్నమెంట్ కదా చూసేది. 1000 స్కూళ్ళని ఈరోజు అడిగింది ఆయన, ఆయనే గౌరవంగా చెప్పిండు ఒక్కొక్క పిల్లగాడికి 120 నుంచి 130 వేలు ఖర్చు పెడుతున్నాం అని. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలే, ఎక్కడ 1000 స్కూళ్ళు పెట్టిన ఘనత ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఈరోజు? అయినా మీరు ఎవరిని ప్రశ్నించలేదు. ఎందుకంటే మీకు ఓట్లు సీట్లు ముఖ్యం. మిమ్మల్ని మీరు, మీకు ఏదైతే ఈ రాజ్యాధికారం మీరు ఏదో కావాలనుకున్న ఐపీఎస్ ఎట్లయితే వచ్చిందో,
ఈరోజు అందరినీ మీలాగా తీర్చిదిద్దాలా, ప్రతి ఒక్కల బతుకులు బాగు చేయాలా, ప్రతి ఒక్కరిని తెలంగాణలో తలెత్తుకునేటట్టు చేయాలా. ఈరోజు బీజేపీ చెప్పినదే, అన్ని గణాంకాలు చూడండి, ఈరోజు విద్యలో గణాంకాలు చూడండి, గ్రీనరీలో గణాంకాలు చూడండి, రైతుల పరిస్థితుల గణాంకాలు చూడండి, దళితుల గణాంకాలు చూడండి. అన్ని మనం ఇచ్చినాయి కాదు కదా, బీజేపీ వాళ్ళు ఇచ్చినాయి అన్ని గణాంకాలు. ఈరోజు నెంబర్ వన్ చెప్పేది ఈ స్టేటు, నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని చెప్పేది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన ప్రజలను నమ్ముతారు అనుకోను. ఎందుకంటే ఈ రాష్ట్రం కేసీఆర్ గారి పక్కనుంది, టీఆర్ఎస్ పార్టీ పక్కనుంది. 100% ప్రతి ఒక్కటి దళిత బంధు కానీ దళితుల అభ్యున్నతి కానీ 100% బాగుపడుతుంది అంటే కేసీఆర్ సమక్షంలో జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.